హేమంత్ విశ్వాస్ గారు మాట్లాడుతూ మాతృమూర్తులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడినాడు. ఈ దేశంలోని మాతృమూర్తులు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఉండేటువంటి మాతృమూర్తులు బాధపడే విధంగా, అవమానపరిచే విధంగా ఈరోజు వారు మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను సమర్థించింది బండి సంజయ్ గారు. ఇలా హేమంత్ బిశ్వాస్ గారి వ్యాఖ్యలను సమర్థించినటువంటి బండి సంజయ్ గారికి ఈరోజు ఒక మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత, నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన గవర్నర్ గారు రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు ఒక మహిళ గవర్నర్ తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి కూడా మహిళలు అంటే కించపరిచే విధానం బాగా, మొదటి క్యాబినెట్లో మహిళలే లేరు. ఇప్పుడు ఒక మహిళా గవర్నర్ కనుకనే ఈరోజు కనీసము బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారి ఆహ్వానించకపోవడం నిజంగా ముఖ్యం. ఏమైనా సొంత స్పీచెస్ ఏమన్నా నువ్వు రాసిస్తే చదువుతారు కదా, అంటే ఈ సంవత్సరంలో ఏ మిగిలిన ఏం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన. ఇంతవరకు గవర్నర్ గారు ఎక్కడ కూడా వివాదాస్పదం చేయలే, నిన్నెప్పుడు ఇన్సల్ట్ చేయలే, రాజ్భవన్ వస్తే నేను గౌరవించింది, అన్ని కార్యక్రమాలు ఆహ్వానించింది, మనకి ఏం ఉంటుందో నాకు ఇంతగా అర్థం కాదు. పిలవకపోవడానికి కారణమైంది ఒక అంటాడట, ఒక్కసారి పిలిచారు మరి ఇంట్లో పిలిచినావు, మీకున్న ఇబ్బంది ఏదో చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారా మీకున్న ఇబ్బంది ఏంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.